అనంతపురం జిల్లా ఎస్సీ వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గంపై ప్రభుత్వం కక్ష సాధింపు దిశగా ప్రయత్నిస్తోందని ఎస్సీ జనసంఘం అధ్యక్షుడు దాసగాని కుళ్ళాయప్ప తెలియజేశారు. సింగనమల మండలం కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్తాన్ వాదుల్లా కనిపిస్తున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ కులస్తులకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటికి నిన్న డాక్టర్పై దాడి మరవక ముందే రాష్ట్రంలో ఒక ప్రొఫెసర్పై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన డిమాండ్ చేశారు. యాడికి మండలంలో ఎస్సీ సామాజిక వర్గంపై అత్యాచారం మరియు అత్యాయత్నం చేసిన పెత్తందారులకే ప్రభుత్వం వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన వారిని ప్రశ్నించకుండా ఎస్సీ వర్గానికి చెందిన వారు బీసీ వర్గానికి చెందిన వారని, రాత్రికి రాత్రే కుల సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కనీసం ఓ కుల సర్టిఫికేట్ కావాలంటే నెల రోజులు అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితుల్లో రాత్రికి రాత్రి వారికి బీసీ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని, అంత అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గాలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను, హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్స్ ముందు ఆ రోజు ఏదైతే దళితులను అభివృద్ధి చేస్తా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా, పారిశ్రామికవేత్తలు చేస్తారని చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు. ఒకసారి ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. మీరు మాకు మంచి చేయకపోయినా పర్లేదు, ఈరోజు చేస్తున్న చెడు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక డాక్టర్ ఘటన మరొక ముందే, నడి రోడ్డు మీద కొట్టిన ఘటన మరొక ముందే, ఈరోజు ఒక విశ్వవిద్యాలయంలో ఒక రిజిస్టర్ లాంటి వ్యక్తులు ఒక ప్రొఫెసర్ను ఈ విధంగా దాడికి దిగడం అంటే నిజంగా బాధాకరం. రాష్ట్రంలో ఏడు చూసిన అరాచకము, అన్యాయము, చాలా ఇబ్బందులు, రకరకాల సమస్యలతో దళితులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వస్తున్నారు. దళితులు ఏదైనా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు కొంతమంది ఎవరైనా కూడా ప్రశ్నిస్తే కేసులు పెడతాం, వాళ్ళు ఇబ్బంది పెట్టామనే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం రావడం నిజంగా బాధాకరం. ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే, ఎవరైనా ఈ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం పట్ల మాకు స్వేచ్ఛ అని ఒక హక్కును ఇచ్చాడు, హక్కు ద్వారాగా మనం వాయిస్ నిలిపిస్తే ఆ వాయిస్ను కూడా కట్టడి చేసే విధంగా మీరు ఏం మాట్లాడినా కూడా మీకు వెంటనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం వివరిస్తుంది. మేము ఇటువంటి తాటాకు చెప్పలకు, ఈ ప్రభుత్వం తాటాకు చెప్పలకు భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే రాజ్యాంగం పొందుపరిచారో ఆ హక్కుల కోసం కొట్లాడతాం, మాట్లాడతాం, దానికోసం ఎందాకైనా కూడా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ఎస్సీ జనసంఘం తరఫున మేము చెప్తున్నాం. అంతేకాదు చిన్నోళ్ళ నుంచి మొదలుకుంటే పెద్దోళ్ళు, ముసిపోళ్ళు, ముద్దుకోళ్ళ వరకు కూడా ఈ ప్రభుత్వం కక్ష సాంబుద్యం దిగుతుంది. నిజంగా ఏదైనా మీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసి మాకు నిరూపించండి, అంతేగాని ఈ విధంగా మా పైన కక్ష సాంబుద్ధి దిగద్దండి. ప్రొఫెసర్ ఘటన ఈ విధంగా ఉంటే డాక్టర్ ఘటన ఇంకో రకంగా ఉంది. అనేకం ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఒక యాడికి మండలానికి సంబంధించిన ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే హత్యకు సంబంధించి విచారణ చేయకపోగా చివరికి వాళ్ళు ఎస్సీ కులస్తులు అయినప్పటికీ కూడా వీళ్ళు ఎస్సీ కులస్తులు కాదని చెప్పేసి బీసీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ ఎట్టు పోతుందో మాకు అర్థం కావట్లేదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచిన దీంట్లో ఉన్నామా, లేకపోతే రాజకీయ పాలన ఉన్నామా, మేమేమైనా పాకిస్తాన్లో ఉన్నామా, మేము భారతదేశం మేము పౌరులు కాదా, మాకు హక్కులు లేవా, మాకు ఒక్కసారిగా ఒక సర్టిఫికేట్ జారీ చేయాలంటే దగ్గర దగ్గర ఒక నెల రోజుల పైన తీసుకుంటారు ఎవరైనా కానీ. అట్లాంటి రాత్రి రాత్రికే రెండు రోజులకే ఒక బీసీ అనే సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు. చివరికి ఆ మహిళ వాళ్ళు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో కాలా వేళ్ళబడి మేము నిజంగా ఎస్సీ అని చెప్పుకునే దౌర్భాగ్యమైన స్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తెస్తుంది. మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ దళితులు మొత్తం ఒక్క తాటిపైకి వస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి దానికి మేము సమాధానం చెప్తాం, ప్రతి సమస్యను మేము ఎదుర్కొంటాం, ప్రతి సమస్యను నిలదీస్తాం, మా హక్కుల కోసం మేము పోరాడతాం, సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.